సిరిసిల్ల పవర్లు వస్త్ర పరిశ్రమలో నెలకొన్న విద్యుత్ ఉపాధి సమస్యలను పరిష్కరించాలని వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసిల్ల పవర్లు వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి వస్త్ర పరిశ్రమపై ఆధారపడ్డ వారందరికీ వెంటనే ఉపాధి కల్పించాలని, జేఏసీ ఆధ్వర్యంలో గత 12 రోజులుగా రోడ్డుకి దీక్షలు చేస్తున్నా కూడా ప్రభుత్వం ఇప్పటివరకు సమస్యలను పరిష్కరించకుండా నిమ్మకు నీరెత్తనట్లు వివరిస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు మూషం రమేష్, తాటిపాముల దామోదర్, ఆడెబ్ భాస్కర్, అంకారపు రవి, సిరిమల సత్యం, గాజుల నారాయణ, ఎనుగుల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. అనుబంధ రంగాల కార్మికులు పూర్తిగా రోడ్డున పడ్డారు. ఈ విషయమై గవర్నమెంట్ కు ప్రతిసారి యూనియన్ తరఫున గానీ అన్ని జేఏసీ తరఫున తెలియజేసినా గానీ ప్రభుత్వం స్పందించడం లేదు. అందులో భాగంగానే ఈరోజు మా వైపని వర్కర్స్ యూనియన్ తరఫున ఈ నిరసన కార్యక్రమంలో నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. ఇట్లా కుటుంబాలు చిందరవందరైపోయి సిరిసిల్ల మొత్తం ఆగమైపోతుంది. ఇలా కాకుండా గవర్నమెంట్ మా సిరిసిల్ల సమస్యలపై స్పందించి ఆ కరెంటు బిల్లు కానీ మిగిలిన ఆ చీరలు ఏదైతే ఉందో మీరు ఏ రకంగా ఇస్తారో ఆ క్వాలిటీ కొద్ది ఇచ్చి మా అనుబంధ రంగాల కార్మికులను సిరిసిల్లను ఆదుకోవాలని మా వైపని వర్కర్స్ యూనియన్ తరఫున కోరడం జరుగుతుంది. వస్త్ర పరిశ్రమలో నెలకొన్నటువంటి విద్యుత్ ఉపాధి మరియు ఇతర సమస్యలను పరిష్కరించాలని వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఐక్య వేదిక జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి రిలే నిరాహార దీక్షలు ఈ రోజుకు 12వ రోజుకు చేరుకున్నాయి. మరి ప్రభుత్వం 12 రోజుల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి నేతన్నలు మన సమస్యలు పరిష్కరించాలని దీక్షలు చేస్తున్నా కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. మరి గత 6-7 మాసాలుగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్నటువంటి విద్యుత్ ఈ పూర్తి స్థాయి సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ దీక్షలు ఇట్లనే కొనసాగుతాయి, భవిష్యత్తులో ఆందోళన పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం.